కుటుంబానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకులు కేఎస్ఎన్ చౌదరి మృతి వామపక్ష ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేక ప్రభాకర్ చౌదరి అకాల మృతి పట్ల సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు చౌదరి హఠాన్ మరణం పొందారన్నారు. వామపక్ష రాజకీయాలతోనే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని, గతంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా 30 ఏళ్ల క్రితం సిపిఐలో చేరి అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ కొయ్యలగూడెం మండల కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. కొయ్యలగూడెంలో నిన్న కేఎస్ఎన్ చౌదరి హఠాత్ మరణానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చింతిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. చౌదరి గారు వామపక్ష రాజకీయాల్లోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. గతంలో ఏ పార్టీలో ఉన్నా 30 ఏళ్ల క్రితం సిపిఐలో చేరి అంచెలంచెలుగా కొయ్యలగూడెం మండల పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో కొయ్యలగూడెం మండలంలో జరిగిన ఎర్రంపేట కానీ, లేదా రాజవరం ఇళ్ల స్థలాల పోరాటం కానీ, లేదా గొల్లగూడెంలో భూ సమస్యలు కానీ, ఈ అన్ని సమస్యల పరిష్కారానికి తను పాత్ర మంచిగా వహించడంతో పాటు వందలాది మందికి ఇళ్ల స్థలాలు, అట్లాగే భూములు పంచిపెట్టిన దాంట్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. దాంతోపాటు ఎత్తిన జెండా దించుకోకుండా ఆఖరిదాకా కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగానే కొనసాగారు.